హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు కస్టమర్ యాప్ గురించి చెప్పబోతున్నాను. యాప్లో అసలు ఏముంటుంది, ఎలా వాడాలి అని చెప్పబోతున్నాను, ఫీచర్స్ ఏమేమి ఉంటాయి అని చెప్పబోతున్నాను. ఫస్ట్గా మనం చూసుకున్నట్టయితే ఛార్జింగ్ ఎంత ఉందో కనిపిస్తుంది, ఏ మోడ్లో ఉందో కనిపిస్తుంది. పైన 23 కిలోమీటర్స్ స్మార్ట్ ఈగో అని కనిపిస్తుంది. ఒకవేళ మనం ఛార్జింగ్ పెట్టుంటే ఛార్జింగ్ అవుతున్నట్టు ఇక్కడ చూపిస్తుంది. ఛార్జింగ్ ఫుల్ అయినా కూడా ఇక్కడ పైన చూపిస్తుంది, గ్రీన్ కలర్ చూపిస్తుంది కదా, అదే అండి సింబల్ ఇక్కడ చూపిస్తుంది. మీకు ఎవరైనా మూమెంట్ డిటెక్షన్ వచ్చినా మీకు పైన ఇక్కడ నోటిఫికేషన్లో వస్తుంది. ఎవరైనా మీ బండిని ఎవరైనా టో చేసినా కానీ చూపిస్తుంది. కిందికి వస్తే మనకు మ్యాప్ చూపిస్తుంది చూడండి. ఇక్కడ కింద ఫైండ్ మై ఛార్జర్ ఉంది. మనకు ఛార్జర్స్ ఎక్కడెక్కడ ఉన్నారో, ఛార్జర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో చూపిస్తుంది. ఇది ఏదర్ గ్రిడ్, కరీంనగర్, 4-స్టార్ డ్రైవింగ్ ఇలా చూపిస్తుంది. ఇది ప్లేసెస్ అన్నమాట. మనం ఇక్కడ ఎక్కడైనా వెళ్ళాలంటే ఇక్కడ సర్చ్ చేసుకోవచ్చు. సర్చ్ చేసుకొని డైరెక్ట్ ఆ లొకేషన్ని మన స్కూటర్కి పంపొచ్చు. ఇక్కడ హోమ్ అడ్రస్ యాడ్ చేసుకోవచ్చు, మన ఇంటి అడ్రస్, ఇక్కడ వర్క్ అడ్రస్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఫైండ్ మై స్కూటరు. ఈ ఆప్షన్ మన స్కూటర్ ఎక్కడుందో తెలుసుకోవడానికి, చూడండి నా స్కూటర్ ఎక్కడుందో కనిపిస్తుంది. ఎవరైనా తీసుకెళ్ళినా, మీ ఫ్రెండ్స్ ఎవరైనా తీసుకెళ్ళినా కూడా మన ఫోన్లోనే యాప్లోనే చూసుకోవచ్చు ఎక్కడుందనేది స్కూటరు. తర్వాత కిందికి వస్తే లాస్ట్ లాంగెస్ట్ వార్ప్ చూపిస్తుంది. మండే 2 అంటే ఈరోజు 12 కిలోమీటర్స్ నేను వార్ప్ మోడ్లో డ్రైవ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ నేను రైడ్ని 34 మినిట్స్ 20 కేఎం నడిపాను. కింద మైలేజ్ చూపిస్తుంది ప్రొజెక్టర్ మేనేజ్. రైట్ సైడ్లో మీకు మొత్తం నా ఓడిడి చూపిస్తుంది, 13,960 కిలోమీటర్ చూపిస్తుంది. కింద వచ్చేసి సేవ్డ్ ఆన్ ఫ్యూల్ అండి, ఇంతవరకు నేను తీసుకున్నప్పటి నుంచి ఎంత ఫ్యూల్ సేవ్ చేశానో చూపిస్తుంది. పక్కకు వస్తే మనం వీక్ మొత్తం ఎంత తిరుగుతున్నామో అని చూపిస్తుంది. హయ్యెస్ట్ నేను ట్యూస్డే రోజు 169 కిలోమీటర్స్ తిరిగాను. ఓకే, కిందికి వస్తే సీ మై ఆల్ రైడ్స్ ఉంది. ఇది ఓపెన్ చేస్తే మీకు లాస్ట్ రైడ్ చూపించాను కదా, 20 కిలోమీటర్ 34 మినిట్స్ అని, అది పైన చూపిస్తుంది చూడండి. 2:54 పిఎంకి నేను కంప్లీట్ చేశాను. అది అన్ని రైడ్స్ చూపిస్తుంది ఇక్కడ, మనం ఏ రైడ్స్ లాస్ట్ రైడ్స్ అన్నీ చూపిస్తుంది. అన్ని స్మార్ట్ ఈకోలోనే డ్రైవ్ చేస్తున్నాను, ఈకోలో చేయను ఎందుకంటే చాలా పికప్ తక్కువ ఉంటుంది అని చెప్పేసి. ఈ రైడ్ ఇన్సైట్ ఫ్యూల్ చూపిస్తుంది మీకు ఎంత సేవ్ చేశానో, పక్కన గ్యాస్ చూపిస్తుంది ఎంత సేవ్ చేశానో, 430 కేజీస్ సేవ్ చేశాను. ఇక్కడ కిందకు వచ్చేస్తే ఓడిడి మీటరు, ట్రిప్ మీటరు చూపిస్తుంది. ఇక్కడ మీకు ఏ మోడ్లో ఎంత కిలోమీటర్స్ పోతుందో చూపిస్తుంది. ఈకో మోడ్లో 105, రైడ్ మోడ్లో 85, స్పోర్ట్స్ మోడ్లో 76, వార్ప్ మోడ్లో 75 చూపిస్తుంది. నా లాస్ట్ టాప్ స్పీడ్ వచ్చేసి 92 కిలోమీటర్లు, 26 సెప్టెంబర్న రీచ్ అయింది చూడండి. లాంగెస్ట్ రైడ్ వచ్చేసి 43 కిలోమీటర్స్ ఉన్నది. లాంగెస్ట్ వార్ప్ వచ్చేసి 17 కిలోమీటర్లు, ఫ్రైడే 22 సెప్టెంబర్న డ్రైవ్ చేశాను. బ్యాక్ వచ్చేస్తే కింద ఎథర్ ల్యాబ్ అని ఉంటుంది. ఇక్కడ కింద హోమ్ పక్కన ఛార్జింగ్ సింబల్ కనిపిస్తుంది కదా, ఇది ఛార్జింగ్ మాట. ఇది సపరేట్ మొన్న అప్డేట్లో ఇచ్చారు సపరేట్గా ఛార్జర్ దానికోసం, ఈ గ్రిడ్ కోసం. ఇక్కడ చూపండి, అందరికీ మాన్యువల్గా 100 రూపీస్ ఏతర్ వాళ్ళే యాడ్ చేశారు. ఛార్జర్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి ఇవ్వండి మ్యాప్లో. ఇది గ్రిడ్ ఛార్జర్ ఆప్షన్ అండి. పక్కనకు వస్తే ఇక్కడ టూల్ సింబల్ కనిపిస్తుంది కదా, ఈ టూల్ సింబల్ ఏంటంటే మన కాల్ సపోర్టు, వెహికల్ సర్వీస్ మెయింటెనెన్స్, రోడ్ సైడ్ అసిస్టు, మై టికెట్స్, వెహికల్ మాన్యువల్. ఇది ఐ హ్యావ్ ఏ ఇష్యూ, ఏమైనా ఇష్యూ ఉంటే మనం ఇక్కడ టికెట్ చేసుకోవచ్చు. యాప్, బ్లూటూత్ నెట్వర్క్ ఇష్యూ, స్కూటర్ ఇష్యూ, ఛార్జర్ ఇష్యూ, వెహికల్ సర్వీస్, ఇలాంటి ఏ ఇష్యూ ఉన్నా మనము చేసుకోవచ్చు. మ్యాప్ నావిగేషన్స్ చూస్తున్నారు కదా, యాప్ క్రాష్ ఇలాంటివి, ఈ బ్లూటూత్ యాప్ క్రాష్ అనేవి బాగా వస్తుంటాయి వెహికల్స్కి. ఇక్కడ కింద వచ్చే డాక్యుమెంట్స్ ఉంది. స్కూటర్ ఇష్యూ చూడండి, స్కూటర్ ఇష్యూ, బ్యాటరీతో ఏమైనా ఇష్యూ ఉందా, బెల్ట్ ఇష్యూ చాలా ఎక్కువ టికెట్ రైజ్ అయ్యేది మాత్రం బెల్ట్ అండ్ నాయిస్ ఇష్యూతోనే, ఇవే చాలా ఎక్కువ ఇష్యూస్ అవుతుంటాయి వెహికల్కి. రోడ్ సైడ్ అసిస్ట్ ఏదైనా ఎక్కడ వెహికల్ని టో చేసుకొని తీసుకొని వస్తారు. కింద వచ్చేస్తే మై టికెట్స్ చూడండి, నేను ఆల్రెడీ ఎంతకుముందు చేశాను బెల్ట్ ప్రాబ్లంతో, బెల్ట్ కట్ ఇష్యూతో అది రిజాల్వ్ అయిపోయింది ప్రాబ్లం నాది. వెహికల్ మాన్యువల్ కిందకు వస్తే రోడ్ వెహికల్ మాన్యువల్. ఓకే, వెహికల్ సర్వీస్ అండ్ మెయింటెనెన్స్ చూడండి, చూపిస్తాను మీకు. ఓపెన్ అవుతుంది, కొంచెం టైం పడుతుంది.
సర్వీస్ సెంటర్ ఎక్కడ ఉందని చూపిస్తుంది చూడండి, రేకుర్తి అని చెప్పేసి, రేకుర్తి తెలంగాణ కరీంనగర్ అని చెప్పేసి డైరెక్ట్ ఇక్కడ కాల్ కూడా చేయవచ్చు షోరూమ్కి, ఓపెన్ ఉందా లేదా అని చెప్పేసి. నా టీఆర్ నెంబర్ కూడా చూపిస్తుంది 456 అని, కింద రైట్ సైడ్లో ఓడిడి మీటర్ చూపిస్తుంది. సర్వీస్ హిస్టరీ చూస్తున్నారు కదా, ఇది ఓపెన్ చేస్తే మనకు లాస్ట్ సర్వీసింగ్ ఎప్పుడెప్పుడు చేయించామో చూపిస్తుంది మొత్తం హిస్టరీ చూడండి. 531 లాస్ట్ కిలోమీటర్ ఫ్రైడే 1 సెప్టెంబర్ 2023లో చేయించాను చూడండి. ఇన్వాయిస్ వచ్చేసి 531 రూపీస్ జనరల్ సర్వీస్ ఇది. డైరెక్ట్ మనకి ఇక్కడ వీవ్ ఇన్వాయిస్ అని చూపిస్తే డైరెక్ట్ మనకు డౌన్లోడ్ అయిపోతుంది ఇన్వాయిస్. లాస్ట్ ఇది ఆగస్ట్ 26 రోజు, పేమెంట్ ఏం చేయలేదు, బెల్ట్ కట్ అయింది, వారంటీలో వేశారు. ఇక్కడ కూడా సేమ్ 8 ఆగస్టు ఏదో చిన్న ప్రాబ్లం వల్ల పోయాను. 20 జూలై అనిపిస్తుంది కదా మీకు, ఇది వచ్చేసి నాకు సేమ్ బెల్ట్ కట్ అయింది. అప్పుడు కూడా 2 టైమ్స్ బెల్ట్ కట్ అయిందని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో. ఇది సేమ్ 6880 కిలోమీటర్స్కి మళ్ళీ కట్ అయితే వారంటీలో వేయించుకున్నాను. ఓకే చూస్తున్నా సర్వీస్ ఇప్పటివరకు ఎన్ని సర్వీస్ చూసినానో చూడండి. ఓకే బ్యాక్ వచ్చేద్దాం, మొత్తం బ్యాక్ వద్దాం మనం. ఇక్కడ దీనిలోకి వస్తే, ప్రొఫైల్లోకి వస్తే నీకు బండి ఓనర్ నేము, టీఆర్ నెంబరు, ఓడిడి మీటర్ కనిపిస్తుంది. డాక్యుమెంట్స్ పెట్టుకోవచ్చు మనము, మన డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ నెంబర్, ఇన్సూరెన్స్ మొత్తం దీంట్లో పెట్టుకోవచ్చు. మన వెహికల్ కనిపిస్తుంది. ఇది వచ్చి సబ్స్క్రిప్షన్ చూడండి, నాకు 3 ఇయర్స్ ఉంది సబ్స్క్రిప్షన్. 12 మేకి తీసుకున్నా కాబట్టి 12 మే 2026 వరకు సబ్స్క్రిప్షన్ ఉంది, చూసుకోవచ్చు. ఇది బ్లూటూత్ కనెక్టివిటీ, మనం బ్లూటూత్ ఆన్ చేసుకుంటే ఇది దీంతో మన వెహికల్ కనెక్ట్ చేసుకోవచ్చు, ఇక్కడే కనెక్ట్ చేసుకోవచ్చు. యాక్సెసరీస్, ఛార్జింగ్ హిస్టరీ, మనం ఛార్జింగ్ ఎప్పుడెప్పుడు పెట్టామో ఆ గ్రిడ్కి ఛార్జింగ్ హిస్టరీ ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఓకే, నెట్వర్క్ స్లో ఉంది అందుకే. ఎడిట్ ప్రొఫైల్, ఎడిట్ ప్రొఫైల్లో మన ఈమెయిల్, నెంబరు, యాడ్ హోమ్ అడ్రస్, వర్క్ అడ్రస్ అని ఉంటుంది. సెట్టింగ్స్ వచ్చేసి చేంజ్ పాస్వర్డ్ ఉంది, డాష్బోర్డ్ ఓటీఏ అప్డేట్స్ చూసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ కూడా చూసుకోవచ్చు, మన వెహికల్ కాకుండా సాఫ్ట్వేర్ అప్డేట్ వర్షన్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు మీరు. నోటిఫికేషన్స్, నోటిఫికేషన్ ఆల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టాలి మనం, ఏమైనా నోటిఫికేషన్స్ వచ్చినా కానీ మనకు తొందరగా వచ్చేటట్టు. లాగ్అవుట్ ఆప్షన్ ఉంది, టర్మ్స్ అండ్ ప్రైవసీ పాలసీ ఉంది.